నమస్తే టిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. థాంక్యూ సీఎం సార్ కార్యక్రమానికి తాడేపల్లి తరలి వెళ్లిన చీరాల నాయి బ్రాహ్మణులు జెండా ఊపి బస్సులు ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జ్ కణ వెంకటేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కణ వెంకటేష్. రైళ్లలో సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న చీరాలకు చెందిన ఆర్ముగం విజయ్ అనే నిందితుణ్ణి అరెస్టు చేసిన రైల్వే పోలీసులు. మిస్టరీగా మారిన చీరాల సాయి ప్యాలెస్ థియేటర్లో చోరీ కేసు విచారిస్తున్న ఒకటో పట్టణ పోలీసులు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ చీరాలలో చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షలు. చీరాల మండలంలో 15 వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూలు. చీరాలలో టీడీపీ శిక్షణ తరగతులను ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. చీరాలలో వైభవంగా ఢిల్లీ తిరునాళ్ల ఉత్సవాలు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న టీడీపీ చీరాల ఇన్ఛార్జ్ కొండయ్య. మైనర్లు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్న చీరాల పోలీసులు. స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న చీరాల తహసీల్దార్ జే ప్రభాకర్రావు. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నామన్న చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ రవికుమార్. గుంటూరులో రాష్ట్ర స్థాయి అభ్యాసోత్సవ పోటీ పరీక్షలు విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు. డాక్టర్ హైమా సుబ్బారావు అధ్యక్షతన తాడేపల్లిలో జరిగిన నాయి బ్రాహ్మణుల థ్యాంక్ యూ సీఎం కార్యక్రమానికి చీరాల గడియార స్తంభం సెంటర్ నందు వైసీపీ ఇన్ఛార్జి కణ వెంకటేష్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కణ వెంకటేష్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు అనేక సంక్షేమ పథకాలను మరియు సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేశారన్నారు. నాయి బ్రాహ్మణులకు చీరాల ఎమ్మెల్యే కడంబల రామకృష్ణమూర్తి మరియు తానెప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హైమా సుబ్బారావు, డాక్టర్ తాడివలస దేవరాజు, చీరాల పట్టణ అధ్యక్షుడు మంచివరపు వెంకటేశ్వర్లు, వల్లూరి వెంకటస్వామి, మార్కాపురం వెంకటరామారావు, ఆతిన బోసుబాబు, కలవకూరి బాలశంకర్ పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సోదరులకు అందరూ కూడా గుడి కమిటీలో మెంబర్స్ కి ఎప్పుడు కూడా వేయలేదు. జీవో పాస్ చేసి ఇప్పుడు ప్రతి గుడికి కూడా ఒక మెంబర్ ఉండేటట్టు వారు కూడా చెప్పడం జరిగింది. మన దగ్గర ఉన్న గుడ్లకు కూడా మా డాక్టర్ గారికి కూడా చెప్పాను. దాంట్లో వారికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే సానుకూలంగా ఉన్నారో, పార్టీ పట్ల, అదేవిధంగా కులం పట్ల వీళ్ళన్నిటి కూడా చూసుకొని అవి కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇందాక జీవో నెంబర్ 50 ప్రకారం అట్రాసిటీ వర్తింపు చేసేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకున్నందుకు మనందరి సోదరులకు అందరికి ముఖ్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరు కూడా కించపరచకుండా ఎవరేం మాట్లాడినా సరే మనకి న్యాయం చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ చేస్తున్నప్పుడు మనందరం కూడా కలిసి ఆయనకు మద్దతు తెలుపుతున్నందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ముందుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవటానికి అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఈరోజు భారీ ఎత్తున అక్కడ సభ కూడా చేయటం జరిగింది, ఏర్పాట్లు చేయటం జరిగింది. అందరూ కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు. రెండోది, ప్రభుత్వ దేవాలయాలలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రభుత్వ దేవాలయాల్లో ప్రతి పాలక కమిటీలు ఎక్కడైతే ఉంటాయో పాలక మండలిలో ఆ మండలిలో నాయ బ్రాహ్మణం ఒక నాయ బ్రాహ్మణ మెంబర్ని కంపల్సరిగా చేర్చాలి. ఇది చరిత్రలోనే చాలా క్యాస్ట్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టు దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్లాలని మేము ఎంతో సంతోషమున్నాం. మూడో పాయింట్, గుళ్ళలో పనిచేస్తున్న చౌరదారులకు చాలా ఇన్కమ్ తక్కువ ఉంటుంది. చాలా గుళ్ళలో వాళ్ళు పనిచేస్తున్నారు కానీ కుటుంబం గడిచే పరిస్థితి లేకపోతే వాళ్ళకి 100 రోజుల పైన ఏ గుళ్ళు అయితే పనిచేస్తే వాళ్ళకి 20,000 కంపల్సరీ జీతం రావాలి. అట్లానే 100 రోజుల లోపల ఉన్న వాళ్ళకి ఆ ఆదాలో కొంత పర్సెంట్ రావాలి అని ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆర్థికంగా కూడా ఎంతో మరి అవకాశం కల్పించారు. నాలుగో పాయింట్, 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అది ఆల్రెడీ అందరికీ వస్తుంది. ప్రతి సంవత్సరం 10,000
జగనన్న చేయూత ద్వారా ఇది జరుగుతుంది. ఈ 5 పాయింట్ల మీద మరి సీఎం గారికి థాంక్స్ చెప్తూ ఇక్కడ తాడేపల్లిలో ఒక పెద్ద బైరంగ సభ పెట్టి రాష్ట్రవ్యాప్తంగా నాయ బ్రాహ్మణులకు సమావేశం చిలుబాటు అవుతుంది. మళ్ళీ ఇంకా మన కులం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఇంకా అభివృద్ధి సాధించాలంటే మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి. అలా చేయాలంటే మనం చేరాల్లో కర్ణ వెంకటేష్ గారిని భారీ మెజారిటీతో గెలుపించుకొని మనకి ఏ అవసరం ఉన్నా మన కోరికలు ఏమున్నా మన డిమాండ్ లేదున్నా సరే ఖచ్చితంగా మనం నెరవేర్చుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే 151 కరెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన తర్వాత సార్ మనకి ఇంకా చేరాల్లో రాలేదని మనం బాబు గారి దృష్టికి పెద్దాయన దృష్టికి తీసుకెళ్తే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని ఒకటి ఉంటుంది, సౌత్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళతో ఇంకా స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ కావాలి. అది ఆల్రెడీ అగ్రిమెంట్ కావడానికి ప్రపోజల్ పెట్టారు, అది కూడా బలరాం గారు మాట్లాడారు. త్వరలో మన చీరాల్లో కూడా కరెంటు 150 యూనిట్లు అంటే మనకు సుమారు ప్రతి నెల కూడా 2000 రూపాయలు మనకు మిగులు రాబోతూ ఉంది. మళ్ళీ సంవత్సరానికి 10000 వస్తుంది. వీర్రాఘవస్వామి గుడి, నాగరపంగుళ్ళలో, శివాలయాల్లో, పావులూర్స్ గుడిలో, అదేవిధంగా పర్చుల్లో అనేక గుడిలో కూడా మనకి మెంబర్షిప్గా ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా మనకి మెంబర్షిప్ కూడా కర్ణ వెంకటేష్ గారి నాయకత్వంలో ప్రతి గుడిలో కూడా మన వాళ్ళు ఉంటారు. ఆ గుడిలో మన యొక్క బాధ్యత ఉంటుంది, అదేవిధంగా అధికారంలో కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తూ మనందరం కూడా కలిసికట్టుగా ఉండి వెళ్తే జగనన్నే మా భవిష్యత్తు. మెగా పీపుల్స్ సర్వేపై చీరాల వైసీపీ ఇన్ఛార్జి కర్ణ వెంకటేష్ రామకృష్ణాపురంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు ఉన్నారు. వాస్తవానికి అది 29వ తేదీ వరకు ఎక్స్టెండ్ అయింది కాబట్టి మేము కూడా మా కాన్స్టిట్యూన్సీ చీరాల కాన్స్టిట్యూన్సీలో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడైతే మేము గడపగడ ప్రోగ్రామ్ కూడా వెళ్తున్నామో అక్కడ కూడా కొన్ని గృహాలని మేము కూడా సందర్శించి వాళ్ళు కూడా క్వశ్చనర్ అడుగుతూ మా చైర్మన్ గారు కావచ్చు, మా డైరెక్టర్ గారు కావచ్చు, మా కౌన్సిలర్లు కావచ్చు, అందరూ మా నాయకులు కావచ్చు, అందరు కూడా గృహ సారథులు కావచ్చు, అదేవిధంగా కన్వీనర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న యంత్రాంగం వాలంటీర్స్తో పాటు వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ప్రతి గృహాన్ని కూడా సందర్శించినప్పుడు వాళ్ళకి చాలా సంతోషకరమైన స్పందన లభిస్తూ ఉంది. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు దాదాపుగా ఇప్పటి వరకు ఒక 1 కోటి గృహాలని పైగా కుటుంబాలని సందర్శించడం జరిగింది సుమారుగా అటు ఇటుగా. సో ఈ అతి కొద్ది రోజుల్లోనే దాదాపుగా ఇంతమంది ఇన్ని కుటుంబాలని వెళ్తామంటే అది ఈ ప్రపంచంలోనే ఎక్కడ జరుగుతుంది. అలాంటి మహత్తమైన కార్యక్రమానికి అందరు కూడా యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో అందరు కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పాజిటివ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు. అమ్మఒడి పడిందా లేదా అనేది కొన్ని కొంత కనుక్కున్నప్పుడు వాళ్ళందరూ కూడా పిల్లల తల్లులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెన్షన్లు పెద్దలకు పెన్షన్ల గురించి, ఇళ్ళ స్థలాల గురించి, ఇళ్ళ గురించి, చేయుత గురించి ప్రతి ఒక్కటి నవరత్నాల్లో ఈ భాగంగా ఏ విధంగా మనకి ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేది మేము అందరూ కూడా వర్కప్ చేసుకుంటాం. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన చీరాల ప్రాంతంలో ఉన్న వారు దాదాపుగా మేమందరం కూడా ఒక 60,000 కుటుంబాలకు కూడా వెళ్తుంది. నేను కావచ్చు, చైర్మా పార్టీ యంత్రంగా కావచ్చు, గృహసారథులు కావచ్చు, కన్వీనర్స్ కావచ్చు, వాళ్ళతో పాటు వాలంటీర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా దాదాపుగా 60,000 కుటుంబాలకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా మిస్ కాల్స్ కూడా ఇస్తూ ఉన్నారు, మేమందరూ కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళ అనుమతితోటి స్టిక్కర్లు కూడా అంటించుకుంటారని చెప్పి అడిగి మేము అంటించుకుంటూ ఉన్నారు. అందరూ కూడా ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. బహుశా మీడియా సోదరులు మీరు కూడా గమనించుంటారు, చాలా సంతోషం. ఈ రాష్ట్రంలోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా ఇంకొక 4 రోజుల్లో కార్యక్రమం పూర్తయింది. ఆ పీపుల్స్ పల్స్ రిజల్ట్ కూడా రోజు ఇప్పుడు వచ్చేస్తుంది. ఎంతమంది దానికి
ఆమోదం తెలుపుతూ ఉన్నారు. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమందికి నచ్చట్లేదు, అన్ని రకాలుగా బాగున్నారని అన్నగా. బట్ అన్ని రిజల్ట్స్ సొల్యూషన్స్ కూడా మీకు అందరు కూడా వస్తాయి కాబట్టి తప్పకుండా మా వైఎస్ఆర్సిపి మా జగనన్న నాయకత్వంలో మీ అందరం కూడా ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ గడప గడపు తిరిగినప్పుడు కూడా అందరూ కూడా స్పందన చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. ప్రతి ఇంచుమించు 80% 90% మాకున్న వచ్చిన సమస్యలు మాత్రం మాకు వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు అనుసంధానంగా చాలా వరకు పరిష్కరిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలకి సహకరిస్తున్న మా సోదరులందరికీ, మీడియా సోదరులందరికీ, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున పీపుల్ సర్వేకి స్పందన వచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, వారు కూడా పాల్పంచుకున్నందుకు వారికి, అదేవిధంగా యావత్ వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగానికి, ముఖ్యంగా మా నాయకుడు మది నాయకుడు మా అన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే ఆయన చూసి ఈరోజు ఈ స్పందన వస్తూ ఉంది. ఆయన చేసిన పనులు ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఎక్కడ ఏకూడదు, ప్రజలకు ఇబ్బంది లేకుండా జనానికి ఇబ్బంది లేకుండా వారు అన్ని రకాలుగా సమకూర్చుకొని వాళ్ళ ఏ స్కీమ్ ఆపకుండా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు ఉన్న వ్యవస్థ మీరు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆయనతో పాటు మా మంత్రి వర్గం కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానీ, వైఎస్ఆర్ అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఆయనకి ఎప్పుడు కూడా తోడుంటూ ఆయనకి సహకరిస్తూ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా మంచి మెజారిటీ తెచ్చే దిశగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని. రైళ్లలో ప్రయాణిస్తూ అదును చూసుకుని ప్రయాణికుల సెల్ ఫోన్లు అపహరిస్తున్న చీరాల విఠలనగర్కు చెందిన ఆర్ముగం విజయ్ అనే చోరుణ్ణి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి 2 లక్షల రూపాయలు విలువ చేసే 16 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చీరాల ఒంగోలు రైల్వే స్టేషన్ల మధ్య రైళ్లలో సెల్ ఫోన్ల చోరీలు అధికం కావడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో చీరాల రైల్వే స్టేషన్లో విజయ్ అనుమానాస్పదంగా సంచరిస్తూ కనపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని రైల్వే సీఏ శ్రీనివాసరావు ఎస్ఐ కొండయలు మీడియాకు చెప్పారు. చీరాల ఉడ్నగర్లో మూతబడ్డ సాయి ప్యాలెస్ సినిమా థియేటర్లో చోరీ మిస్టరీగా మారింది. ఆ సినిమా హాల్ పట్టణ నడిబొడ్డున ఉంది. ఆ మార్గంలో నిరంతరం ప్రజల రాకపోకలు సాగుతూ ఉంటాయి. అలాంటి సెంటర్లో ఉన్న ఆ థియేటర్లో 10 లక్షల రూపాయలు విలువ చేసే ప్రొజెక్టర్లతో పాటు ఇతర విలువైన ఎలక్ట్రికల్ వస్తువులు, కుర్చీలు, చివరికి ఇనప ద్వారాలు, కిటికీలు కూడా మూడో కంటికి తెలియకుండా ఎత్తుకు వెళ్లడం విశేషం. ఇంత సామాగ్రిని తరలించాలంటే లారీ వంటి భారీ వాహనం అవసరమవుతుంది. ఆ వాహనంలో ఈ చోరీ సొత్తును లోడ్ చేస్తుంటే ఎవరూ చూడకుండా ఉండాలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు ఈ కేసు విషయమై స్థానికంగా ప్రాథమిక విచారణ జరిపిన సందర్భంగా అక్కడి వారు తమకు అసలు దొంగతనం జరిగిందన్న విషయమే తెలియదన్నారు. మరి ఇంత గుట్టుగా ఎవరు ఈ చోరీ చేశారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ సీఏ మల్లికార్జునరావు చెప్పారు. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగమైన చేనేత పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ చీరాల నూలు మిల్లు సెంటర్, ఆమోదగిరి పట్టణంలలో రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పోరాడదాం చేనేత వృత్తి రక్షణ కొరకు. ఎత్తివేయాలి జిఎస్టి పన్నును వెంటనే, ఎత్తివేయాలి జిఎస్టి పన్నును వెంటనే, పరికల్పించాలి చేనేత కార్మికులకు వెంటనే, పరికల్పించాలి చేనేత కార్మికులకు వెంటనే, పరికల్పించాలి చేనేత కార్మికులకు వెంటనే 14% మాకు వెంటనే అమలు చేయాలి. ఈ యొక్క డిమాండ్స్ కోసం ఈ యొక్క చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాము. ఈ యొక్క డిమాండ్స్ ని గవర్నమెంట్ దయచేసి ఆలోచించి మాకు పని కల్పించవలసిందిగా, మా డిమాండ్స్ ని అమలు చేయవలసిందిగా కోరుకుంటూ జరి సిల్కు ధరలు నియంత్రణ చేయాలి. ఈ యొక్క డిమాండ్స్ ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మా చేనేత రంగాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క
చీరాల మండలంలోని వివిధ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులకు వివిధ అంశాలపై ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపీడీఓ నేతాజీ మాట్లాడుతూ చీరాల మండలంలో మొత్తం 15 గ్రామ వాలంటరీ పోస్టులకు గాను 92 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారన్నారు. రిజర్వేషన్ల ఆధారంగా పోస్టులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డి బాపూజీ పాల్గొన్నారు. నూతనంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అత్యంత పారదర్శకంగా వారి ఇంటి దగ్గరికే ప్రభుత్వ సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. దీనికి కూడా రిజర్వేషన్స్ ద్వారా ఫిల్ చేస్తున్నాము. మన మండలంలో 448 వాలంటీర్ క్లస్టర్స్ ఉన్నాయి. వివిధ కారణాల రీత్యా రిజైన్ చేయటం కానీ లేదా సరిగా చేయడం వల్ల వాళ్ళని రిమూవ్ చేయటం కానీ ఏర్పడిన ఖాళీలు వరకు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మన మండలంలో 92 మంది ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ చేశారు. 15 పోస్టులు ఉన్నాయి. దేవంగపురి, ఈపురపాలెం, గవినారిపాలెం ఈ పంచాయతీల్లో వీటికి ఈరోజు అందరికీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందరూ కూడా చక్కగా చెప్తున్నారు. ఈ రిజర్వేషన్ ప్రకారమే ఫిల్ చేసి వాళ్ళు వాళ్ళ క్లస్టర్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బయట జరిగే కాకుండా మన వాలంటీర్లకు ఎవరైతే పక్కాగా ఇంటర్వ్యూ నిర్వహించి చేస్తాము. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు సాయంకాలం అయినా కానీ చీరాల టీడీపీ ఇంటిగ్రేట్ శిక్షణా తరగతులను టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణా తరగతులను ఐటీడీపీ ఆర్టీజీఎస్ ప్రతినిధులు ప్రొజెక్టర్ ద్వారా టీడీపీ యాప్ గురించి అవగాహన కల్పించారు. టెక్నాలజీ అంటే ముందుగా గుర్తొచ్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడేనన్నారు. చీరాల టీడీపీ ఆఫీసులో శిక్షణా తరగతులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీజీఎస్ జిల్లా అధ్యక్షులు శివప్రసాద్, ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు శాంతబాబు, గజవల్లి శ్రీనివాసరావు, కౌతరపు జనార్దన్, పురుషోత్తం, మాజీ జడ్పీటీసీ గుద్దండి చంద్రమౌళి పాల్గొన్నారు. మన ఆటోగ్రఫీ సినిమా చూసాం కదా, ఎదిగే కొంది అంటే మన రజనీ ఎవరైనా రవితేజ ఎదిగే కొండి బతికి ఉండాలంటారు. నాకు అధికారం వచ్చిన ఇంతే ఉంటా, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అదేం అవసరం లేదు. మీరు అప్పుడు అందరిని దూరం చేస్తాడో, అప్పుడు అలా అక్కడ అప్లికేషన్ పెట్టుకోరో మర్చిపోండి. ఏం అయ్యేది మనమంటూ మన మనకంటూ ఒక లక్షణం ఉంటుంది మనసులో, దానికోసం కొత్తగా నటించడం అనేది సాధ్యపడకపోవచ్చు. అది మన మన యొక్క ఆలోచన విధానం అట్లా ఉంటుంది. అది ఇదేం కర్మ అనేటువంటి కార్యక్రమం ద్వారా దాదాపుగా మనం బాబు గారు ఈ ఊర్లో ప్రోగ్రాం పెట్టబోతున్నాడు. చీరాల పట్టణంలోని దర్బార్ రోడ్లో ఢిల్లీ తిరునాళ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తిరునాళ్ల సందర్భంగా కొలువు తీరిన రామానుజాచార్యులు వెంకటేశ్వర స్వామి భక్తులు దర్శించుకున్నారు. ఆట పరికరాలు, దుకాణాలు, తినుబండారాల వద్ద ప్రజలు సందడి చేశారు. తమిళనాడులో చేసే తిరునాళ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ చీరాలలో 118 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. సంతపదలోని ఉడయవల్లు స్వామివారి దేవస్థానం నుంచి ఉత్సవం ప్రారంభమైంది. భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. ఉత్సవాల్లో కమిటీ ప్రతినిధులు రాజేంద్ర కుమార్, కమలేష్, సత్యనారాయణ, కిషోర్, లతారాణి పాల్గొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా చీరాల మహిళా మండలిలో జరిగిన ఉత్సవాల్లో టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ఎన్టీఆర్ ముందు తరువాత అని మాట్లాడుకునే విధంగా ఎన్టీఆర్ ఒక ప్రభంజన సృష్టించారని కొండయ్య అన్నారు. మహిళా మండలిలోని వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి కొండ్రు రత్నబాబు, టీడీపీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కౌతరపు జనార్దన్, నరాల తిరుపతి రాయుడు, మస్తాన్ దగ్గుబాటి వెంకట్రావు, తెల్లప్రోలు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆలోచనల మేరకు సమాజాన్ని మార్చడం కోసం, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం కష్టపడ్డ వ్యక్తి. అంటే అనేక మంది అంబేద్కర్ని ఫాలో అయినటువంటి వాళ్ళు సమాజాన్ని పూర్తిగా ఒక రూపానికి తీసుకొచ్చి, అంటే అస్తవ్యవస్థగా ఉన్న సమాజాన్ని దారిలోకి తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎంటర్ అన్నారు. కాబట్టి ఆయన్ని గుర్తుంచుకొని ప్రతిసారి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి దాతలు కానీ,
अलगे प्रेसिडेंट गारु मन चीरालकु संबंधी प्रतिसारी आयुक्त कार्यवर्ग एवरो क्रम तपकड़ा मम्मी पीलि मल्ली आयुक्त एंटी रामाराव ने एट्लागो मे पार्टी वाले प्रति रोजू मैं तलचे कंट मुदे आये बोम लेकिन जरगद एंटी रामाराव विग्रह लेकिन मैं मुझे पैस्थि का अनेक मंदी दारकोचि वाल चैतन्य पैसे आये आयन की वत जयंती वसरा पुटन रोज सदर्भंग मित्री मनस्फूर्ति చీరాల పట్టణంలో ప్రధాన మార్గాల వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. చలనాల పెండింగ్ లో ఉన్న వాహనాలను నిలిపి వారి చేత చలనాలు కట్టించారు. ట్రిపుల్ డ్రైవింగ్, పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాల్మన్ రాజు మాట్లాడుతూ బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో వాహనాలు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాలతో మైనర్లు రోడ్డు మీదకు వస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలు వాహనాలను విచ్చలవిడిగా నడపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ శామ్యూల్ ఉన్నారు. పెండింగ్ ఇచ్చారనస్ మొత్తం రికవర్ చేస్తున్నాము. దాదాపుగా కంటున్నారు. ఇంకా కూడా ప్రజలు 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ ఇంకా వేయింగ్ వెహికల్స్ వీళ్ళందరికీ ఫైన్లు ఇంతకు ముందు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఆ పెండింగ్ ఇచ్చారని కట్టుకొని వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలని వాళ్ళకి తెలియజేస్తున్నామండి. అదొకటి, ట్రిపుల్ రైడ్ మీద ఎక్కువ తిరుగుతూ ఉన్నారు కుర్రోళ్ళు. వాళ్ళని తిరగకుండా తల్లిదండ్రులు కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలి. లేదంటే వాళ్ళ అన్నల తమ్ముళ్ళు ఉన్నా కానీ బాధ్యత తీసుకొని ట్రిపుల్ రైడ్ వెళ్లకుండా ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా వాళ్ళు చెప్పాలని మేము కూడా చెప్తున్నాము. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను తహసీల్దార్ జే ప్రభాకరరావు అందుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లో అందజేసిన చీరాలకు సంబంధించిన అర్జీలకు పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యల నిమిత్తం నేరుగా తనను సంప్రదించారన్నారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండడంతో కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుందన్నారు. తమ వద్ద పరిష్కారం దొరకని పక్షంలో మాత్రమే జిల్లా కలెక్టరేట్ను సంప్రదించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నేతాజీ, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు ఉన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు దాఖలు చేయండి. తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కారం చేయలేకపోతే ఏ కారణం చేత మీకు పరిష్కారం చేయలేకపోతున్నాం అనేది మీకు ఒక ఎండార్స్మెంట్ రూపాన ఇస్తాము. దాన్ని తీసుకొని మీరు గౌరవ కలెక్టర్ గారి కార్యాలయంలో కానీ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కానీ స్పందనకు వెళ్ళొచ్చు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మీరు అక్కడ కంప్లైంట్ చేస్తున్న విషయాన్ని మాకైతే దృష్టికి రాదు కాబట్టి దాన్ని మీ అందరికీ మేము రిక్వెస్ట్గా కోరేది ఏంటంటే మా దగ్గరికి వచ్చి మేము చేయలేకపోతే మీకు ఒక ఎండార్స్మెంట్ ఇస్తాము. చేసే పని అయితే మా పరిధిలోనే చేస్తాం కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీ డాక్యుమెంట్స్ ఏమంటే మ్యుటేషన్కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో మీ సేవ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకుంటే ఇన్ టైంలో చేస్తాము. సర్టిఫికేట్స్ విషయంలో కానీ ఇంకేదన్నా పబ్లిక్ సమస్యలు, విఆర్ఓల దగ్గర నుంచి ఇంకేదన్నా ఇతర సమస్యలు. వేటపాలెం పరిసర ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బ్రిడ్జి కోర్సును ప్రారంభిస్తున్నట్లు చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ పేర్కొన్నారు. బండ్లపాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో సోమవారం బ్రిడ్జి కోర్సు ప్రారంభించారు. శతాబ్ది కాలానికి పైగా విద్యా సుగంధాలను వెదజల్లుతూ ఎందరో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు అందించిన ఘనత బీబీహెచ్ కాలేజీకి దక్కిందన్నారు. ప్రారంభ సభకు కమిటీ వైస్ చైర్మన్ కోడూరి ఏకాంబరేశ్వర బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలసుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి సిహెచ్ వాసుదేవరావు, మాజీ సంయుక్త కార్యదర్శి కె నాగమాంబ, మధ్యాహ్నం భోజనదాత గొల్లపూడి సీతారాం, నీలకంఠేశ్వరరావు పాల్గొన్నారు. అది మాకు చాలా ఉపయోగం ఉంటుంది. దసవాడకి సీట్ వెరీ ఇంపార్టెంట్ హార్టీ అంటే అడిషన్ టువర్డ్స్ ఎనీథింగ్ ఓకే సో సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఫర్ యూ మీకోసం చెప్పారు. సో మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలకి ఒక రకమైన అంటే ఒక మంచిగా ఎస్ మా అమ్మాయి చదువుకోబోతున్నారు. దట్టు ఎక్కడ చదువుకోబోతున్నారు అనేది ఇట్స్ వెరీ బిగ్ క్వశ్చన్. ఎక్కడ చదువుకోబోతున్నారు ఇట్స్ వెరీ బిగ్ క్వశ్చన్. ఎక్కడ చదువుకుంటున్నారంటే ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బండ్లపాపయ్య విద్యా సంస్థలలో ఏంటి దానికి స్పెషల్ ఏంటి వై హండ్రెడ్ ఇయర్స్ ఎలా వచ్చింది హండ్రెడ్ ఇయర్స్ నేను చెప్తున్నాను. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఈరోజు మనకి స్టేట్లో
ఉమ్మడి స్టేట్ లో ఆల్మోస్ట్ మనకు ఒక 600 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే ఈ రోజుకి ఇప్పుడు 2023కి ఆల్మోస్ట్ ఇంకా ఆల్మోస్ట్ 300 కాలేజెస్ వచ్చేసింది 300 అంటే రెండు కలిసి రెండు స్టేట్లకి వచ్చేసిన తర్వాత 273 వచ్చి ఆ 273లో కూడా ఈ రోజున ఒక 70-80 కాలేజీ వరకు కుణాలు వెళ్తుంది ఆ ఉంటామా లేవా అన్నట్టుగా కుణాలు వెళ్తుంది ఎందుకు కుణాలు వెళ్తున్నాయి బికాస్ దేర్ ఇస్ నో క్వాలిటీ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో ఫ్యాకల్టీ అంటే మంచిగా చెప్పే టీచర్స్ లేకుండా మంచిగా చెప్పే ఫెసిలిటీస్ లేకుండా కొనాలి ఉన్నాయి కానీ ఇక్కడ ఈ కాలేజీ 100 సంవత్సరాల కాలేజీ హౌ అరే పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీకి 15-20 సంవత్సరాలు మూసేస్తే పెట్టిన డిగ్రీ కాలేజీని మూసేసుకుంటా పోతే 100 సంవత్సరాల విద్యా సంస్థ ఎలా ఉండగలిగింది అది మనం ఆలోచించాలి ఇస్తే గర్వకారణం అది మేము చదువుకున్నాం సార్వాళ్ళు చాలా మంది చదువుకున్నారు ఇక్కడ అందరు చదువుకున్నారు చదువుకొని ఈ కాలేజీలో త్రోట్ వరల్డ్ ప్రపంచం మొత్తం మీద గుంటూరు పట్టణం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర స్థాయి 9వ అభ్యాసోత్సవం 2023 నిర్వహించారు. ఈ అభ్యాస పరీక్షలో గుంటూరు రైలుపేటలో ఉన్న విజ్డమ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న మల్లాది కాత్యాయనికి గణితం పోటీ పరీక్షల్లో 198 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 150 ప్రభుత్వేతర పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు జ్ఞాపికలను ఎమ్మెల్సీ లక్ష్మణరావు చేతుల మీదుగా అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమానికి తాడేపల్లి తరలి వెళ్లిన చీరాల నాయి బ్రాహ్మణులు జెండా ఊపి బస్సులు ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి కరణ వెంకటేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న చీరాల వైసీపీ ఇన్ఛార్జి కరణ వెంకటేష్. రైళ్లలో సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న చీరాలకు చెందిన ఆర్ముగం విజయ్ అనే నిందితుణ్ణి అరెస్టు చేసిన రైల్వే పోలీసులు. మిస్టరీగా మారిన చీరాల సాయి ప్యాలెస్ థియేటర్లో చోరీ కేసు విచారిస్తున్న 1వ పట్టణ పోలీసులు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ చీరాలలో చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షలు. చీరాల మండలంలో 15 వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూలు. చీరాలలో టీడీపీ శిక్షణా తరగతులను ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. చీరాలలో వైభవంగా ఢిల్లీ తిరునాళ్ల ఉత్సవాలు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న టీడీపీ చీరాల ఇన్ఛార్జ్ కొండయ్య. మైనర్లు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్న చీరాల పోలీసులు. స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న చీరాల తహసీల్దార్ జే ప్రభాకర్రావు. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నామన్న చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ రవికుమార్. గుంటూరులో రాష్ట్ర స్థాయి అభ్యాసోత్సవ పోటీ పరీక్షలు విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇండియన్ 5 న్యూస్.